మాట్లాడుతూ చంద్రబాబు, గర్వపోతు చంద్రబాబు, భట్రాజులను కించపరుస్తూ మాట్లాడే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. భట్రాజులపై కక్ష కట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు వ్యతిరేకం. నారా చంద్రబాబు నాయుడు గారు భట్రాజులను కించపరుస్తూ మాట్లాడే నారా చంద్రబాబు నాయుడు గారు గర్వపోతు చంద్రబాబు బీసీలకు వ్యతిరేకి చంద్రబాబు గారు భట్రాజులపై కక్ష కట్టిన చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. భట్రాజులపై ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ఏమిటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న 2020లో బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత కూడా ఆయన ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో కూడా సీఎంని భట్రాజుల్లాగా అందరూ పొగుడుతున్నారు అని చెప్పి మాట అనటము, అది వ్యతిరేకార్థము, తప్పార్థం చెప్పాల్సి వచ్చినప్పుడు. మరలా నిన్నటి రాత్రి TV9 వారికి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కూడా నిన్న భట్రాజులు అని చెప్పేసి మమ్మల్ని భట్రాజులు భజన, మరి మేము ఎవరికి భజన చేశామో ఆయన చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో ఆయనకే వదిలేయాలి. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, ఏమని ఇదేదో మాట సందర్భంగా వచ్చింది, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ఎవరిని కూడా దూషించనని కూడా ఇవాళ ఈనాడులో స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఒకటే, ఎందుకు వస్తుంది ఆ మాట చెప్పండి. ఇవాళ సమాజంలో అనేక మంది ఉన్నారు, ప్రతి కులానికి కూడా ఒక నానుడు ఉంది, ఆ నానుడిలో ఇవాళ అందరిని అంటే ఊరుకుంటారా? మిగతా కులాల వాళ్ళని మీరు ఎందుకు దూషించడం లేదు? భట్రాజులు ఒక్కడనే మీరు ఎందుకు దూషిస్తున్నారు? అండ్ మేము చులకనగా ఉన్నామా? మేము స్వల్పజాతిగా ఉన్నామా? అల్పజాతిగా ఉన్నామా? ఏమిటి మీ విధానం, ఏమిటి మీ పద్ధతి, ఏమిటి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. మీ కులానికి కూడా ఉంది కదా పేరు, మీ కులంతో మీ కులాన్ని మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారా? ఏ కులానైనా అనమని మీ రాజ్యాంగం చెబుతుందా? 40 సంవత్సరాలు మీరు రాజకీయంగా ఉండి, 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా చేసి, 7 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నవాళ్ళు, ఇదేనా మీరు నేర్చుకున్న యొక్క సంస్కృతి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఇది ఎంతవరకు న్యాయం? మేము తిరగబడి మేము చాలాసార్లు చెప్పాం, ఇవాళ మాట్లాడారు, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాము, కార్పొరేషన్ వేసింది మేము, వాళ్ళందరికీ కూడా భట్రాజులకి మొదటగా మేము ఫెడరేషన్కి వేసింది మేము అని ఇవన్నీ పచ్చబద్ధాలు. మాకు కార్పొరేషన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు, అందరికీ ఈ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో 11 కులాలకి కార్పొరేషన్ చైర్మన్లు వేసి మా కులానికి వేయకపోతే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ చుట్టూ, చంద్రబాబు చుట్టూ, లోకేష్ చుట్టూ, అచ్చెన్నాయుడు గారి చుట్టూ 2 సంవత్సరాలు నేను తిరిగి నా కాళ్ళు ఎసారిపోయి ఎలక్షన్కి ముందుగా 2 నెలల ముందుగా పాలక వర్గాన్ని వేశాడు. మా కార్పొరేషన్ చైర్మన్ ఒక్క నెల జీతం కూడా తీసుకోలే, మిగతా 11 కులాల కార్పొరేషన్ చైర్మన్లు 2 సంవత్సరాల జీతం తీసుకున్నారు. కాబట్టి నేను చెప్పేది ఇది, మా కులం మీద ఎందుకు కక్ష పెట్టావు నువ్వు? మేమేం తప్పు చేశాం? అందరూ కూడా రాష్ట్రంలో, దేశంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది కూడా పాత రోజుల్లో గవర్నమెంట్ పాఠశాలలేని రోజుల్లో బయట చెట్ల కింద ఉండి భట్రాజులే చదువు చెప్పారు. ఏ రోజు ఎక్కడికి వెళ్ళినా భట్రాజు పంతులు గారు, భట్రాజు పంతులు గారు అని మాకు అమితమైన గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కూడా నువ్వు తొంగలో దొక్కి మా కులం యొక్క ప్రాచుర్యం ఏమిటో కూడా నువ్వు చూడకుండా మా కులాన్ని ఈ రకంగా అప్రతిష్ట పాలు చేస్తూ ఈ రకంగా మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు? నేను వాళ్ళ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి కూడా నేను క్షమాపణ చెబుతాను, జాగ్రత్తలు తీసుకుంటానన్నాడు. ఏమిటి నువ్వు తీసుకున్న జాగ్రత్తలు? ఇంతకుముందు అన్నప్పుడు కూడా నేను మీ స్పోక్స్ పర్సన్ పట్టాభి గారి చేత, వయసు ఆయన చినరాజప్ప గారి చేత కూడా మీకు కబురు చేశా, సార్ మీరు ఇలా అనొద్దు సార్ అని కూడా మేము కబురు చేస్తే నేను ఇక అనలేనని పోయినసారి కూడా ఇదే మాట చెప్పారు, ఈసారి కూడా అదే మాట చెప్పారు. మీ నక్కజిత్తుల మాటలు, మీ పిచ్చి మాటలు మేము నమ్మం. మేము ప్రత్యక్ష కార్యాచరణకి మా యువతంతా, మా కులమంతా ఆత్మగౌరవం పోయి చావో రేవో తేల్చుకుందామని, చస్తే బానిసగా చదవాల్సిన అవసరం, పడాల్సిన అవసరం లేదు, మేము హీరోలుగానే చచ్చిపోతాం, మేము పండితులుగానే చచ్చిపోతానికి మేము సిద్ధంగా ఉండి ఈరోజంతా మా వదలతో వచ్చారు. మా కార్పొరేషన్ చైర్మన్ గారు, మా డైరెక్టర్లు, 5 డైరెక్టర్లు వచ్చారు ఈ రోజున, 200 మంది మా జనం వచ్చారు. ఇంకా నేను ఇది ఎక్కువ అల్లరి చేయడం బాగుండదు, అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చారు, ఇది ఇంకో ఇల్లు అల్లరి చేయడం బాగుండదు అనే ఉద్దేశంతో నేను తక్కువగానే ఈ రకంగా కనుక కొనసాగితే మేము ఏ చర్యకైనా సిద్ధంగానే ఉన్నాం. మా ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి, మా కడుపులు మండిపోతున్నాయి, మా పిల్లలు, మా పిల్లల్ని చేసుకోవటంలా, ఈ భట్రాజు పిల్లల్ని మా పిల్లగాళ్ళు, మగ పిల్లగాళ్ళు చేసుకోవటంలా, ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మా జాతి అంతరించిపోయే దశకు వచ్చింది, మేము ఏ స్థాయికైనా వెళ్తాం, ఏదైనా చేయడానికి వెళ్తామని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను.